ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏపీ పేపర్ మిల్ సీఎస్ఆర్ 2 కోట్ల నిధులతో ఎమర్జెన్సీ బ్లాక్ నిర్మాణం చేపట్టినట్టు రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గని భరత్రం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు, కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై వైద్య అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను ఆకస్మికంగా పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలు సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ బ్లాక్ ఏర్పాటు చేయనున్నట్లు, త్వరితగతిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, అన్ని మండల కేంద్రాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సమీక్ష సమావేశంలో ఆసుపత్రిలోని సమస్యలను వైద్య అధికారులు ఎంపీ భరత్ దృష్టికి తీసుకురాగా త్వరితగతిన వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అబిడ్స్ అనే ఈ స్ప్రే డైల్యూట్ చేసి మొత్తం పిచికారీ చేయించడం కూడా జరుగుతుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా ప్రిపేర్డ్నెస్ తోనే చేస్తున్నారని మీరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెక్కడెక్కడ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా కోవిడ్ కేసెస్ ఏ రకంగా పెరుగుతున్నాయి, డెంగ్యూ కేసెస్ మీ ఊర్లో ఈ యొక్క వాతావరణం ఉంది కాబట్టి ఇమీడియట్గా ప్రిపేర్డ్నెస్తో ఏ రకంగా ఉన్నారు హాస్పిటల్లో అని రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజమండ్రి అర్బన్ రూరల్ కాన్స్టిట్యున్సీస్ సంబంధించి ఐడెంటిఫై చేసిన టోటల్గా వ్యాక్సినేషన్ చేయాల్సిన వాళ్ళు 291,000 మంది టోటల్ ఐడెంటిఫికేషన్లో మ్యాక్సిమం అన్నీ కూడా 90% వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా 26,000 సెకండ్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సుమారుగా 4,800 మంది 2 డోసెస్ కూడా తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. బట్ అదర్వైజ్ మిగతా వాళ్ళందరికీ కూడా 95% దాకా 92% దాకా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయింది. ఈ యొక్క 26,000 మెంబర్స్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అపీల్ చేసేది ఏంటంటే సెకండ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఇమీడియట్గా తమ వార్డ్ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇమీడియట్గా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అవైలబిలిటీ కూడా ఉంది. చాలామంది ప్రజల అపోహ కూడా ఉంది, ఏదో వ్యాక్సిన్ చేసుకుంటే జ్వరం వస్తుంది అందు గురించి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి కొంతమందికి ఫీవర్ వచ్చింది, సెకండ్ డోస్ తీసుకోవడం ఎందుకని వదిలేస్తున్నారు. ఈ 26,000 మంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది మనము వ్యాక్సిన్ చేసుకోవడం వలన మనకి కరోనా రాకుండా కర్టైల్ చేసుకోవడానికి మాక్సిమం దోహదపడుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా సెకండ్ డోస్ తీసుకోండి. అదేవిధంగా డెంగ్యూ కేసెస్ వచ్చిన వాళ్ళకి, మలేరియా వచ్చిన వాళ్ళకి డాక్టర్స్ అందరూ కూడా విజిలెంట్గా ఉండి ఏఎన్ఎంస్ ద్వారాగా అక్కడ ఉన్న ఏరియాలో సర్వే చేయించి మనకి పిచికారీ చేసేది ఏంటంటే అది డైల్యూట్ చేసి అక్కడంతా కూడా పిచికారీ చేయించడం కూడా చేస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా కూడా కేసెస్ని కర్టైల్ చేసేదానికి ప్రిపేర్డ్నెస్తో ఉన్నారు. ఇక్కడ మెడిసిన్స్ ఏవైతే షార్టేజ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇవి గవర్నమెంట్కి పంపించి ఇమీడియట్గా మెడిసిన్స్ వచ్చేది విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తాను. ఎందుచేతనంటే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఈ హాస్పిటల్ని కూడా ఇమీడియట్గా అన్ని అంశాలని పరిగణనలో తీసుకుని ముందుకెళ్తాం. దాంతోపాటు సిఎస్ఆర్ యాక్టివిటీ కిందన చాలామందికి అపీల్ చేశాము మల్టీనేషనల్ కంపెనీస్కి. ఇక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ కట్టడానికి కూడా పేపర్ మిల్, ఏపీ పేపర్ మిల్ వారు కూడా ముందరికొచ్చారు. సుమారుగా 1.25 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి ఎమర్జెన్సీ బ్లాక్ కూడా కట్టడానికి ముందుకు వస్తున్నారు. దాంతోపాటు మనకి వీల్ చైర్స్, స్ట్రెచెస్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి తెప్పించి ఇమీడియట్గా